రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబు భద్రతపై ఆందోళన పెరుగుతోంది ఆయనను అంత కుట్ర జరుగుతోందని తెలుగుదేశం అనుమానం వ్యక్తం చేస్తోంది భద్రతపై ఆందోళన దృష్ట్యా వైద్యులతో పరీక్షలు చేయించుకోవడానికి చంద్రబాబు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది తెదేపా అధినేత చంద్రబాబు భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది ఇప్పటికీ మావోయిస్టు హిట్ లో ఉన్న ఆయన్ను మావోయిస్టులు వాళ్ల సానుభూతి పరలున్న రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉంచారు ఇక్కడ కట్టిన నేరగాళ్లు హంతకులు ఆయుధాలు వినియోగంలో ఆరితేరిన వారు సుపారీ గ్యాంగులు రౌడీషీటర్లు తీవ్ర హింసాత్మక నేరాలకు పాల్పడిన వారు గంజాయి స్మగ్లర్లు ఉన్నారు అలాంటి చోట చంద్రబాబును ఉంచడం వల్ల ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే వాదన వినిపిస్తోంది కారాగారంలో కేటాయించిన బ్యారెక్లు తప్ప బయట తిరగొద్దని చంద్రబాబుకు జైలు అధిపతి సూచించారు దీన్ని బట్టే ఆయన భద్రత ఎంతటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉందో అర్థమవుతోంది జైలుకు పంపడంతో అక్కడ ఎన్ఎస్ఓ కమాండోల భద్రత లేకుండా పోయింది కేవలం నలుగురైదుగురు జైలు సిబ్బంది షిఫ్టుల వారీగా కర్రలతో కాపలా ఉంటున్నారు ఏ మావోయిస్టుల వల్ల ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని భావించి ఎన్ఎస్ఓ కమాండోల భద్రత కల్పించారో అదే మావోయిస్టులున్న చోట ఇప్పుడు ఉంచడంపై ఆందోళన నెలకొంది ఎన్ఎస్ఓ కమాండోల రక్షణ వలయంలో ఉన్న ఆయన్ను ఆ భద్రత నుంచి తప్పించేందుకే అక్రమ కేసులో ఇరికించి జైలుకు పంపించారని దీని వెనుక ఆయన్ను అంతముందు చాలనే కుట్ర ఉండొచ్చని తెదేపా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అందరూ లాకప్ బయటే ఉంటారు వారిలో కరుడుగట్టిన నేరగాళ్లు ఆయుధాలు వినియోగించిన వారు ఇలా అనేక మంది ఉంటారు లాకప్ బయట తిరుగుతున్నప్పుడు వీరిలో ఎవరైనా చంద్రబాబుకు ప్రాణహాని తలపెట్టాలని భావించి దూసుకెళ్తే వారిని కేవలం కర్రలతో నియంత్రించడం సాధ్యపడుతుందా కారాగారంలో సిబ్బంది కొరతతో కొంతమంది ఖైదీలనే సిబ్బందిగా వినియోగిస్తూ వారితో పనులు చేయిస్తుంటారు అలా పనుల కోసం వెళ్లిన వారి వల్ల ముప్పు వాటిల్లదని నమ్మకమేంటి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం అధికార పెద్దల కనుసన్నల్లో ఉందని మాజీ హోంమంత్రి చినరాజప్ప వ్యాఖ్యానించారు ప్రభుత్వానికి పూర్తిగా అనుకూలంగా ఉన్న కొందరు అధికారుల్ని ఇక్కడ విధులకు నియమించారని వారి పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు ఇక్కడి సమాచారాన్ని పెద్దలకు చేరవేస్తున్నారనే ప్రచారం సాగుతోంది చంద్రబాబు ఉన్న స్నేహ బ్లాక్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు గదిలోనూ ఏర్పాటు చేశారని దాంతో చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిసింది జైలులో చంద్రబాబుకు భద్రత సౌకర్యాల కల్పనపై సందేహాలు వినిపిస్తున్న నేపథ్యంలో బుధవారం కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ తనిఖీలు చేశారు క్షేత్రస్థాయిలో గుర్తించిన అంశాలపై ఆయన ఎలాంటి ప్రకటన వెలువరించలేదు ఇవి సాధారణ తనిఖీలేనని జైలు అధికారులు చెబుతున్నారు మరోవైపు చంద్రబాబుకు అరకొర వసతులు కల్పిస్తున్నారు రాష్ట్రానికి పద్నాలుగేళ్లు సీఎంగా పనిచేసి ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు కారాగారంలో కేటగిరీ ఒకటి కింద ప్రత్యేక సదుపాయాలు కల్పించారు కానీ అవేమీ ఇవ్వలేదు డెబ్బై నాలుగేళ్ల వయసులో వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను నిర్బంధించిన బ్యారక్ చుట్టూ దట్టమైన చెట్లు ఉన్నాయి వాటి వల్ల విపరీతమైన దోమలు రోజంతా ఆ దోమల కాట్ల మధ్యే గడపాల్సి వస్తోంది సాధారణంగా కారాగారంలో అరవై ఏళ్లు దాటిన వారికి స్నానానికి విధిగా వేడినేళ్లు సమకూర్చు నిబంధన ఉంది కానీ చంద్రబాబుకు స్నానానికి చన్నీళ్లే ఇస్తున్నారు మరోవైపు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మంగళవారం ములాఖత్లో లో కలిసి వచ్చి మీడియాతో మాట్లాడినప్పుడు ఆయనకు కేటాయించిన చోట కేటగిరి ఒకటి స్థాయిలో వసతులు కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు గది శుభ్రత కేటాయించిన మంచం కుర్చీలు కూడా అనువుగా లేవని తెలుస్తోంది కేవలం ఒక ఫ్యాన్ బెడ్ మాత్రమే ఇచ్చారు జైల్లో ఉన్న చంద్రబాబుకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిత్యం వైద్య సేవలు అందించాలి భద్రతపై అనుమానాల నేపథ్యంలో వైద్యులతో పరీక్షలు చేయించుకోవడానికి ఆయన విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది బుధవారం సాయంత్రం మాత్రం పరీక్షలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు జైలు లోపల కట్టుదిట్టమైన భద్రత ఉందని చెబుతున్న అధికారులు తెలుగుదేశం నుంచి వ్యక్తమవుతున్న అనుమానాలపై స్పష్టత ఇవ్వడం లేదు